హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొహాకు సంబంధించిన ట్యూటోరియల్స్లో సర్కులేషన్ అండ్ ఫైన్స్ రూల్స్ ఎలా డిఫైన్ చేస్తామో కొహాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ప్యాటర్న్స్ని మనం ఎంటర్ చేసే ముందు అంటే యూజర్స్ని ఎంటర్ చేసే ముందు ముందు సర్కులేషన్ అండ్ ఫైన్ రూల్స్ డివై డిఫైన్ చేసిన తర్వాత మాత్రమే మనం ప్యాటర్న్స్ని క్రియేట్ చేయాలన్నమాట వాళ్ళు యూజర్స్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది అందుకని ఇక్కడ సర్కులేషన్ అండ్ ఫైన్ రూల్స్ డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్కి మనం ఇడివిడిగా సెలెక్ట్ చేసుకోవచ్చు దాని ప్రకారం ఎలా సెలెక్ట్ చేసుకొని ఎలా ఎంట్రీ చేస్తామో ఏ ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం ఇక్కడ మనం కుహాలో లాగిన్ అవుతాం అడ్మినిస్ట్రేటర్ ఎవరున్నారు వాళ్ళ పాస్వర్డ్ ఐడి పాస్వర్డ్ తోటి మనం కొహాలో లాగిన్ అవుతాం అన్నమాట ఇక్కడ మన లాగిన్ అయిన తర్వాత కొహా అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళాలన్నమాట అడ్మినిస్ట్రేషన్లో బేసిక్ పారామీటర్ కింద మనకి ఈ సర్కులేషన్ రూల్స్ ఉంటాయన్నమాట మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత కుహా అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్తున్నాం దాంట్లో బేసిక్ ప్యాటర్న్స్ ఆఫ్ సర్కులేషన్లో సర్కులేషన్ అండ్ ఫైన్ రూల్స్ కింద క్లిక్ చేస్తాం ఆ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి మనం ఆల్ టైప్ కావాలా లేకపోతే పర్టికులర్ పర్టికులర్ ప్యాటర్న్స్కి సంబంధించిన రూల్స్ కావాలనేది మనం ఇక్కడ డిఫైన్ చేయాలా ఈచ్ ప్యాటర్న్స్ ప్యాటర్న్ కేటగిరీ ఐటెం టైపు ఉంటుంది అన్నమాట ఫస్ట్ ఇక్కడ నేను ఇక్కడ స్టూడెంట్ సెలెక్ట్ చేస్తున్నాను అలాగే ఇక్కడ ఐటమ్స్ బుక్స్ సెలెక్ట్ చేస్తున్నాం ఇక్కడ మనకి కరెంట్ చెక్అవుట్స్ అలౌడ్ వచ్చేసి అంటే ఎన్ని బుక్స్ మనం అలౌ చేయాలి ఇక్కడ అనేది ఇక్కడ మాట దానికి మనకి ఒక స్టూడెంట్కి నేను ఇక్కడ నేను త్రీ ఇస్తున్నాను అలాగే కరెంట్ ఆన్ సైట్ అనేది అంటే రెఫరెన్స్ బుక్స్ అట్లాంటి అలౌ చేసేది ఎన్ని చేయొచ్చు అనేది ఇక్కడ ఇస్తున్నాం అక్కడ టూ ఇయ్యు మనకి ఆన్ సైట్ చెక్అవుట్స్ అంటే రెస్ట్రిక్షన్ ఉండే బుక్స్ మాట అలాగే లోన్ పీరియడ్ ఇక్కడ ఫోర్టీన్ డేస్ ఇస్తాను నేను లోన్ పీరియడ్ ఫోర్టీన్ డేస్ అలాగే డిఫాల్ట్ మోడ్ వచ్చేసి డే మోడ్ వచ్చేసి డిఫాల్ట్ ఇచ్చేస్తున్నాం దాన్ని 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 ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అలాగే యూనిట్ వచ్చేసి డేనా అవర్స్ కింద అనేది మనం యూనిట్ జనరల్గా డేస్ కింద ఇస్తాం అన్నమాట డేస్ యూనిట్ అనేది డేస్ కింద ఇస్తాం అవర్స్కి బేస్ చేస్తుండదు మనకి యూనిట్ డే అవుతుంది అలాగే హార్డ్ డ్యూ డేట్ అనేది మనకి జనరల్గా అవసరం లేదు హార్డ్ డ్యూ డేట్ కొన్నిసార్లు ఏంటంటే అన్ని అందరూ క్లోజ్ చేయాలి పర్టికులర్ డేట్ అనేది కూడా మనం కొన్నిసార్లు ఇవ్వచ్చు అన్నమాట అట్లాంటప్పుడు అది అవసరం అవుతుంది జనరల్గా అయితే అవసరం లేదు అది హార్డ్ డ్యూ డేట్ హార్డ్ డేట్ గురించి అవసరం లేదు దాన్ని మనం నాన్ డిఫైన్ అనేది అలాగే పెట్టేసినాము దాన్ని బిఫోర్ అనేది బిఫోర్ అన్నాము నాన్ డిఫైన్ ఇచ్చేసుకోవచ్చు దాన్ని అలాగే డిక్రీజ్ ది లోన్ పీరియడ్ ఫర్ ది హై హోల్డ్స్ అన్నమాట ఎక్కువ రిజర్వేషన్ ఉన్న హోల్డ్ అంటే రిజర్వేషన్ అని ఇక్కడ ఎక్కువ రిజర్వేషన్ డిమాండ్ ఉన్న బుక్స్కి డ్యూ డేట్ తగ్గించేదానికి కూడా అక్కడ మనం ఇవచ్చు అలాగే ఫైన్ అమౌంట్ ఫైన్ అమౌంట్ వచ్చేసి మనం ఎంత అనేది మనకు అంటే మనం పర్టికులర్ ఎంత వన్ రూపీ ఇస్తున్నామో టూ రూపీ ఇస్తున్నా అనేది ఇక్కడ మనం ఫైన్ అమౌంట్ ఇక్కడ వన్ రూపీ ఇస్తున్నాము ఫైన్ అమౌంట్ మనం ఇక్కడ అలాగే ఫైన్ ఛార్జింగ్ ఇంటర్వ్యూల్స్ మాట అంటే ఆ టూ డేస్కి త్రీ డేస్కి అట్లా ఉంటుంది మాట మనకి ఇక్కడ ఫైన్ ఛార్జింగ్ ఇంటర్వ్యూల్స్ వన్ అలాగే వెంట ఛార్జెస్ ఇది కూడా అవసరం లేదు ఆ ఎండ్ ఆఫ్ ది ఇంటర్వ్యూల్ అనేది మనం చేస్తాం జనరల్గా ఛార్జెస్ది మనం అప్పటి నుంచే ఛార్జ్ కలెక్ట్ చేస్తాం గ్రేస్ పీరియడ్ మనకి ఫోర్టీన్ డేస్ అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచే ఫైన్ కలెక్ట్ చేయాలా గ్రేస్ పీరియడ్ ఏమైనా ఇవ్వాలని ఇక్కడ నేను ఊరికి టూ డేస్ ఇచ్చాను ఎగ్జాంపుల్ జనరల్గా ఇయాల్సిన అవసరం లేదు టూ డేస్ వచ్చినప్పుడు అప్పుడు పదహారు రోజుల దగ్గర నుంచి మనకి ఫైన్ కలెక్ట్ అవుతుంది అనమాట గ్రేస్ పీరియడ్ టూ డేస్ లేకపోతే వన్ డే ఇచ్చాను వన్ డే ఇచ్చినప్పుడు అప్పుడు పదిహేను రోజుల తర్వాత నుంచి ఫైన్ కల కాల్కులేట్ అవుతుంది అనమాట ఓవర్ డ్యూ ఫైన్ క్యాప్ అంటే మాక్సిమం ఎంత కలెక్ట్ చేయొచ్చు ఒక స్టూడెంట్ దగ్గర మాక్సిమమ్ ఆ తర్వాత ఇంక ఫైన్ కాల్కులేట్ కాదు అనమాట అక్కడ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చానమాట అలాగే ఫైన్ క్యాప్ది రీప్లేస్మెంట్ ప్రైస్ అంటే ఎవరైనా బుక్ పోగొట్టడం వాళ్ళ దగ్గర ఇక్కడ సస్పెన్షన్ డేట్ ఏంటంటే మనకి ఆ సస్పెన్షన్ డేట్స్ ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులు ఫైన్ కలెక్ట్ చేయదనమాట మాక్సిమం సస్పెన్షన్ అవన్నీ జనరల్గా మనకు అవసరం లేదు అవన్నీ అంటే ఆ సస్పెన్షన్ డేట్స్ ఇస్తే ఆ డేట్స్లో ఫైన్ కలెక్ట్ చేయదనమాట సస్పెన్షన్ ఛార్జింగ్ ఇంటర్వెల్స్ అవన్నీ దానికి సంబంధించి రెండు వాళ్ళు అలౌడ్ మాక్సిమం ఎన్ని బుక్స్ రెండు వాళ్ళు అలౌడ్ అవుతుంది మ్యాక్సిమం ఇక్కడ మ్యాక్సిమం రెన్యువల్స్ అలవాడ్ అనేది ఎన్ని ఎన్ని బుక్స్ రెన్యువల్స్కి అలౌ చేస్తాయి ఒక బుక్ రెన్యువల్ రెన్యువల్ చేసుకోవాల్సింది ఒక బుక్ అని ఇచ్చాను ఇక్కడ ఎన్ని బుక్స్ అలవా చేస్తాయి రెన్యువల్ పీరియడ్ రెన్యువల్ చేసినప్పుడు పీరియడ్ ఎన్ని రోజులు మనం అనేది ఫోర్టీన్ డేస్ రెన్యువల్ కూడా ఫోర్టీన్ డేస్ అలాగే నో రెన్యువల్స్ బిఫోర్ అయినా ఎన్ని రోజులు బిఫోర్ రెన్యువల్ చేసుకోవడానికి లేదు అవకాశం అంటే ఒకసారి డేట్ ఉన్నప్పుడు డ్యూ డేట్ రోజు రోజునప్పుడు దానికి బిఫోర్ ఎన్ని రోజుల ముందు రెన్యువల్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఆటోమేటిక్ రెన్యువల్స్ కూడా నేను ఇవ్వట్లేదు ఇక్కడ దానికి సంబంధించింది ఆటోమేటిక్ రెన్యువల్స్ కూడా మనం ఇంటర్నల్ కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ రెన్యువల్స్ కూడా అవసరం లేదు అలాగే హోల్డ్స్ అలౌడ్స్ హోల్డ్ అంటే రిజర్వేషన్ అనమాట ఇక్కడ హోల్డ్ ఎన్ని రోజులు మనం ఎన్ని అలౌడ్ అంటే టోటల్ ఎన్ని అలౌ అనేది రిజర్వేషన్ కింద హోల్డ్స్ అలౌడ్ అనేది టోటల్ అంటే ఎన్ని బుక్స్ అలౌ చేస్తారు రెండు బుక్స్ అదే హోల్డ్ అలౌడ్ డైలీ అంటే ఒక రోజులో ఎన్ని రిజర్వేషన్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఒక బుక్ అని ఇచ్చాను ఒక రోజులో ఎన్ని హోల్డ్స్ పర్ రికార్డ్ అంటే ఒక బుక్ ఎన్నిసార్లు హోల్డ్ రిజర్వేషన్ చేసుకోవచ్చు అనేది కౌంట్ అనేది హోల్డ్ రికార్డ్ అంటే ఒక రికార్డ్కి సంబంధించి ఇక్కడ కూడా వన్ వన్ ఇస్తామంటే లేకపోతే టూ ఇచ్చుకోవచ్చు మన ఇష్టం అట్లా టూ ఒకసారి రిజర్వేషన్ చేసుకోవాలా రెండు సార్లు రిజర్వేషన్ చేసుకోవచ్చా ఒకే దాన్ని ఆన్ షెల్ఫ్ హోల్డ్స్ అలౌడ్ అంటే షెల్ఫ్లో ఉన్నటిని కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చా ఓల్డ్ ఇష్యూ అయినట్ని గానే అనేది ఇక్కడ ఎస్ అని ఇస్తున్నాం ఇక్కడ మనం అంటే మనకి ఇష్యూలో ఉన్నప్పుడే రిజర్వేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ర్యాక్ లో ఉన్నాయి కూడా రిజర్వేషన్ దానికి అవకాశం అనమాట ఈ ఓపాక్ ఐటమ్స్ లెవెల్ హోల్డ్స్ ఇక్కడ మనం ఇక్కడ ఎస్ అని ఇస్తున్నాం దాన్ని ఆన్ షెల్ఫ్ హోల్డ్స్ అలౌడ్ ఓపాక్ ఐటమ్స్ లెవెల్స్ డెనాట్ అలౌడ్ ఉంది హోల్డ్స్ ఓపాక్ ఐటమ్స్ లెవెల్స్ అది కూడా అవసరం లేదు అలాగే అవసరం లేదు మనకి అవసరమైన మాత్రమే మనం ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు అలాగే ఆర్టికల్స్ రిక్వెస్ట్ అనేది కూడా మనకు అది ఉండే అది కూడా అవసరం లేదు ఇప్పుడు మనకి ఇక్కడే చెప్పే ఫైన్ దాంట్లో నెక్స్ట్ సేవ్ చేసుకోవాలి ఈ విధంగా ఓ డిఫరెంట్ యూజర్స్ ఉంటారు డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి అన్నిటికీ మనం డిఫైన్ చేయాలన్నమాట ఇట్లా ఎక్కడ చూడండి ఇక్కడ మనకు స్టూడెంట్ చెప్పాం బుక్స్ ఇచ్చాం ఇక్కడ అన్ని ఇచ్చేసాం నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది ఇచ్చేసాము చెక్అౌట్స్ నెంబర్ ఆఫ్ లోన్ పీరియడ్ ఇచ్చాము డిఫాల్ట్ డేట్స్ ఇచ్చాము డేట్ యూనిట్ ఇచ్చాం ఎక్కడ మొత్తం యూనిట్ డేట్స్ ఇచ్చాం అట్లాగే ఫైన్ అమౌంట్ ఫైన్ అమౌంట్ ఇచ్చాము ఫైన్ అమౌంట్ ఇచ్చాము వన్ అని అలాగే ఫైన్ ఇంటర్వెల్స్ ఇచ్చాము అలాగే ఫైన్ గ్రేస్ పీరియడ్ కానీ ఛార్జింగ్స్ ఎక్కడి నుంచి ఛార్జ్ చేయాలి మనకి ఆ ఓవర్ ఓవర్డు ఫైన్ క్యాప్ టోటల్ ఓవర్డు ఎంత ఇవ్వచ్చు మ్యాక్సిమం ఎంత ఓవర్డ్ కలెక్ట్ అనేది ఇచ్చాము ఇంకా ఈ సస్పెన్షన్ డేట్స్ ఏమి ఇవ్వలేదు మనం ఆ ఇంటర్వెల్స్ ఓడికి రెన్యువల్ అలౌడ్ అని ఇచ్చాము రెన్యువల్ అలౌడ్ రెన్యువల్ పీరియడ్ అలాగే హోల్డింగ్స్ అలౌడ్ ఎన్ని టోటల్గా ఎన్ని రిజర్వేషన్ చేసుకోవచ్చు ఇచ్చాము అలాగే డైలీ ఎన్ని రిజర్వేషన్ చేసుకునేది ఇచ్చాము ఒకటి ఒకటి అని అలాగే హోల్డింగ్ ఫర్ రికార్డ్ ఒక బుక్కి ఎన్ని ఎన్నిసార్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు అనేది ఇచ్చాము ఆ షెల్ఫ్ ఆన్ అలౌడ్ అని ఇచ్చాము షెల్ఫ్లోనే కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం అన్ని చేసిన తర్వాత అలా ఫైనల్గా సేవ్ చేసుకున్నాం కావాలని ఎడిట్ చేసుకోవచ్చు డిలీట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకి ఈ ఫైన్కి సంబంధించిన ఒక్కో ఐటమ్ ఒక్కో యూజర్స్ అంటే టైప్స్ ఆఫ్ యూజర్ చేసుకోవచ్చు అలా కాకుండా డిఫాల్ట్ కూడా ఇక్కడ ఇచ్చుమాట ఇక్కడ మనకు డిఫాల్ట్ టోటల్ కరెంట్ చెక్అవుట్స్ ఎన్ని అలౌ చేయాలి టోటల్ పాస్ అనేది టోటల్ మ్యాగ్జిన్ టోటల్ హోల్డ్స్ ఆల్ అవుడ్స్ అని అంటే టోటల్గా అన్ని రకాల టైప్స్ అన్ని రకాల యూజర్స్ అన్నిటికి కలిపి మాట అది డిఫాల్ట్ అది అలాగే డిఫాల్ట్ చెక్అట్స్ హోల్డ్ పాలసీ ప్యాటర్న్ కేటగిరీ ఒక్కో ప్యాటర్న్కి అన్ని రకాల ఐటమ్స్కి ఇది ఒక టైప్ ఆఫ్ కేటగిరీకి అన్నీ టోటల్ కరెంట్ చెక్అట్స్ ఎన్ని టోటల్ కరెంట్ ఆన్ సైడ్ చెక్అవుట్స్ అని టోటల్ హోల్డ్స్ ఎన్ని ఇట్లా డిఫాల్ట్ కూడా కొన్ని చేసుకోవచ్చు అన్నమాట ఇట్లాంటి మనకి మనం పైన టైట్ కేటగిరీ టైప్ అని మనం జనరల్గా ఇస్తాము ఇక్కడ గా ఒకటే ప్యా ఇన్నప్పుడు అవి ఇస్తాం అన్నమాట అలాగే రిటర్న్ లాస్ట్ ఐటెం చార్జెస్ అటువంటివన్నీ దానికి సంబంధించి కూడా ఇక్కడ కావాలి లాస్ట్ ఐటమ్ చార్జెస్ అండ్ ఓవర్ డిఫైన్ ఫైన్ అటువంటి ఆప్షన్స్ ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు ఇవన్నీ మనకి జనరల్గా వస్తున్నాడు ఫైన్ ఫైన్ది మనం క్లియర్గా బుక్స్ ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటే ఏమన్నా ఇష్యూ చేసే ఐటమ్స్ వాడికి సంబంధించుకుంటే సరిపోతుంది అన్నమాట ఈ విధంగా ఓవర్ డ్యూ మనకు సంబంధించిన ఫైన్స్ డిసైన్ డిఫైన్ చేస్తాము ఆ విధంగా ఎన్ని రకాల కేటగిరీస్ ఉంటే అన్ని కేటగిరీస్ సంబంధించిన ఫైన్స్ మనం చేసుకోవచ్చు ఆల్ కూడా ఇచ్చుకోవచ్చు అంటే ఆల్ కేటగిరీస్ ఆల్ ఐటమ్స్ మీద కూడా మనం సేమ్ కింద చేసుకోవచ్చు ఈ విధంగా ఫైన్స్ డిఫైన్ చేస్తాం థ్యాంక్ యూ